వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ .com. తెలంగాణ సిడిపిఓ ఈఓ పరీక్షను ఇటీవల రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్షను రద్దు చేశారా లేదా వాయిదా వేశారా? ఇటువంటి ప్రశ్నలు అభ్యర్థుల్లో చాలానే ఉన్నాయి. అయితే మనతో ఇవాళ ఈ విషయంపై మాట్లాడడానికి మనతో ఉన్నారు సిడిపిఓ ఈఓ సీనియర్ ఫ్యాకల్టీ మేజర్ శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. నోటిఫికేషన్ రద్దు చేశారన్నారు, ఇది ఎంతవరకు నిజం సార్? మీరు వినే ఉంటారు, టీజీపీఎస్సి వెబ్ నోటు ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. 2022లో విడుదల చేసినటువంటి ఆ యొక్క సిడిపిఓ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ గతంలో కండక్ట్ చేశారు, దాన్ని రద్దు చేసినటువంటి విషయం, ఇటు సిడిపిఓ ఎగ్జామ్ని ఈఓ ఎగ్జామ్ని కూడా రద్దు చేశామని చెప్పి టీజీపీఎస్సి వెబ్ నోట్ అనేటువంటిది ప్రకటించారు. అయితే దీని గురించి అభ్యర్థులకు అనేక కన్ఫ్యూజన్ ఉన్నాయి. మీరు అంటున్నారు సో ఇది ఎందుకు రద్దు చేశారంటారు? అంటే ఇది చాలా, దీనికి చూసుకోవాలంటే మనకి గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ లీకింగ్ ఏదైతే ఉందో అదే సమయంలో గ్రూప్ వన్ ఎగ్జామ్తో పాటు అనేక ఎగ్జామ్స్ రద్దు అయినవి అనేటువంటి విషయాన్ని అభ్యర్థులు అనుమానపడ్డారు. ఆ క్రమంలో టీజీపీఎస్సి ఏం చేసింది అంటే కొన్ని పరీక్షలు రద్దు చేయడం జరిగింది. అయితే వాటితో పాటు నిర్వహించినటువంటి సిడిపిఓ ఈఓ పరీక్షలు మాత్రం ఏమాత్రం వాటిని రద్దు చేయడం అనేటువంటిది జరగకుండా రిజల్ట్స్ కూడా ప్రకటించడం అనేటువంటిది జరిగిందండి. అంటే అభ్యర్థులు దీని మీద అనేక అపోహలు ఉండిపోయినాయి. అభ్యర్థులు డైరెక్ట్గా ఏమన్నారంటే ఈ పేపర్లు అమ్ముకున్నారు, కొంతమంది చాలా సీనియర్లు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఇలాంటి అంశాలన్నీ కూడా అభ్యర్థుల్లో ఆందోళనలు కలిగించాయి. అలాగే అపోహ అనొచ్చు, అనుమానం అనొచ్చు, ఏదైనా అనొచ్చు. దాంతో అన్ని పరీక్షల్ని రద్దు చేశారు, ఈఓ సిడిఓ పరీక్షల్ని ఎందుకు రద్దు చేయడం లేదు అనేటువంటి అనుమానం అభ్యర్థుల్లో బలంగా ఉండిపోయిందండి. ఆ బలంగా ఉండిపోయేసరికి కొంతమంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు, కొంతమంది ఆందోళన చేశారు, అలాగే స్టూడెంట్ యూనియన్లందరినీ కూడా కొంచెం ధర్నాలు చేయడం జరిగింది. సెలెక్ట్ కానటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా నమ్మారు, ఇది కూడా లీక్ అయి ఉండవచ్చు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు నమ్మారు, న్యాయస్థానాలను ఆశ్రయించారు, రెండు వర్గాలుగా విడిపోయారు, అన్నీ జరిగినాయండి. అయితే ఫైనల్గా ఇప్పుడు టీజీపీఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం చేసింది, 2 రోజుల క్రితం ఈ పరీక్షను కూడా మేము రద్దు చేస్తున్నాము అని క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఓకే. సో సార్, ఇది ఎగ్జామ్ని ఎప్పుడు నిర్వహించారు, అసలు నోటిఫికేషన్ ఎప్పటిదంటారు? మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఇది 2022లో ఈ యొక్క నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల కావడం జరిగింది. 2023 జనవరిలో ఎగ్జామ్ జరిగిందండి. ఈ ఎగ్జామ్ జరిగినప్పుడు ఇటు సిడిపిఓ ఎగ్జాము ఈవీ ఎగ్జాము ఈ జరిగినప్పుడు కొన్ని పొరపాట్లు, అంటే గ్రూప్ వన్లో జరిగినటువంటి పొరపాటు ఏదైతే ఉందో బయోమెట్రిక్ విషయంలో అది చేయలేదని చెప్పి రెండోసారి పెట్టినటువంటి ఎగ్జామ్ రద్దయింది. అదేవిధంగా ఈ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు కూడా ఈ బయోమెట్రిక్స్ అనేటువంటివి తీసుకోకుండా ఎగ్జామ్ రద్దు చేశారు. దాంతో అభ్యర్థుల్లో ఇంకొక డౌట్ మొదలైంది. ఒకటి పేపర్ లీకింగ్ డౌటు, రెండోది ఏంటి అంటే బయోమెట్రిక్ అనేటువంటిది మీరు తీసుకోలేదు కాబట్టి ఒక అభ్యర్థి బదులు ఇంకొక అభ్యర్థి పరీక్ష రాసినటువంటి సందర్భాలు ఉండకపోవు అని చెప్పి అపోహపడడం అనేటువంటిది జరిగింది. దాంతో ఈ ఎగ్జామ్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సిడిపిఓ ఎగ్జామ్ ఉన్నది అంటే సిడిపిఓ గ్రూప్ వన్తో పాటు విడుదలయ్యింది, అదే సర్వర్లో ఉంది. ఏ సర్వర్లో అయితే గ్రూప్ వన్ పేపర్లు అనేటువంటివి లీక్ అయ్యాయో అందులో ఉన్నటువంటి ఈ పేపర్లని రద్దు కాలేదు అని చెప్పడానికి ఎంతవరకు మీరు సమంజసం మీరు చేస్తున్నది అని చెప్పి అభ్యర్థులు ఆందోళనకు దిగడం జరిగింది. ఫైనల్గా ఫారెన్సిక్ ల్యాబొరేటరీ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ని, దాన్ని బేస్ చేసుకుని సిట్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ని, ఈ రెండింటిని బేస్ చేసుకుని ఫైనల్గా ఒక డెసిషన్కి రావడం జరిగింది. అవేంటి అంటే ఈ రెండు పరీక్షల్ని రద్దు చేస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఓకే సార్, మరి ఇప్పుడు రద్దు చేశారు, మరి ముందు సెలెక్ట్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటిది? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. కారణం ఏంటి అంటే కొంతమంది ఇందులో సెలెక్ట్ అయ్యారు. ఒకటైతే నిజమండి, పేపర్ లీక్ అయింది అని ఎక్కడైతే అక్కడ మనకి బయటికి వార్తలు వచ్చాయో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఆ పేపర్ కొనుక్కుని లేదా ఆ పేపర్ని పొంది ఉద్యోగం పొందినటువంటి వాళ్ళు కాదు. అదైతే వాస్తవం మనం గమనించాలి. వాళ్ళు
నిజంగానే కష్టపడి పాపం వాళ్ళు ఉద్యోగం సాధించి ఉండొచ్చు అందులో కొంతమంది. కాకపోతే వ్యవస్థలో ఒకసారి సమస్య వచ్చినప్పుడు దాని యొక్క ప్రభావం అందరి మీద పడడం అనేటువంటి జరిగింది. వారి పట్ల మనం సానుకూల దృక్పథం వహించగలను తప్ప ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ని కొనసాగించాలా వద్దా అనేటువంటి డెసిషన్ తెలంగాణకు ఉన్నది. కారణం ఏంటి అంటే అది లీక్ అయినటువంటి అనుమానాలను దృఢపరిచారు కాబట్టి దీన్ని కొనసాగించడం అనేటువంటిది ఏమాత్రం కూడా సమంజసం కాదు. ఆ సెలెక్ట్ అయినటువంటి కొద్ది మంది ఎవరైతే మెరిట్ మీద ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నానో మీరు మళ్ళీ సెలెక్ట్ అవుతారు. కారణం ఏంటి అంటే మీరు సొంత మెరిట్ మీద మీరు కష్టపడి ప్రిపేర్ అయ్యారు, మీ మీద మీరు నమ్మకం ఉంచండి, అండ్ దాంతోపాటు మీకు కావాల్సినటువంటి గైడెన్స్ నేను ఇస్తాను, ఆ గైడెన్సు అండ్ మీ యొక్క కష్టాన్ని జోడించి మళ్ళీ ఈసారి మళ్ళీ మీరు ఉద్యోగం తెచ్చుకోవచ్చు, ఏమాత్రం అధైర్య పడవలసినటువంటి అవసరం లేదు. ఆఫ్ కోర్స్ దెర్ ఈస్ ఎ గ్యాప్ బిట్వీన్ కప్ అండ్ లిప్, అంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ పోస్టింగ్ ఆర్డర్లు కూడా ఇచ్చేయవలసినటువంటి సమయంలో ఈ విధంగా జరగడం అనేటువంటిది ఏమాత్రం కూడా లీక్లకి సంబంధం లేనటువంటి వాళ్ళు నిజంగా మెరిట్ మీద కష్టపడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. మీకు నేను పర్సనల్గా నా యొక్క ప్రగాఢమైనటువంటి ఆ యొక్క మోరల్ సపోర్ట్ ఏదైతే ఉందో ఆ మోరల్ సపోర్ట్ నేను అందిస్తాను. అదేవిధంగా మీరు మళ్ళీ సెలెక్ట్ అవుతారండి, మీరు మళ్ళీ సెలెక్ట్ అవుతారు. మీరు నిజాయితీగా కనుక లాస్ట్ టైము సెలెక్ట్ అయ్యి ఉంటే ఈసారి కూడా 100% సెలెక్ట్ అవుతారు, ఆ గ్యారంటీ నేను ఇవ్వగలను. లేకపోతే ఇది సెలెక్ట్ కానిటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారు వాళ్ళకి మంచి అవకాశం అండి, వాళ్ళకి చాలా మంచి అవకాశం అండి. ఎందుకంటే వ్యవస్థ మీద నమ్మకం అనేటువంటి చాలా అవసరం. ఇప్పుడు నిజాయితీగా కండక్ట్ చేయడం అనేటువంటిది ఎంత అవసరమో నిజాయితీగా కండక్ట్ చేస్తున్నట్టు చూపించడం, దట్ కాన్ఫిడెన్స్ ఇవ్వడం కూడా వ్యవస్థలో చాలా అవసరం. ఇప్పుడు ఆ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయినప్పుడు నిజాయితీగా మీరు ఎగ్జామ్ రాసినా సరే అనేక అనుమానాలు అనేటువంటివి దారితీస్తూ ఉంటాయి. కాబట్టి ఈ నమ్మకం కలిగించేటువంటి అంశంలోనూ, అలాగే ఒకసారి అవకాశం కోల్పోయినటువంటి అబ్బా నేను జస్ట్ మిస్ అయిపోయాను, ఇంకొంచెం చదివి ఉంటే బాగుండేది, మా సార్ గైడెన్స్ నాకు లభించి ఉంటే బాగుండేది, ఆ సమయంలో నేను సార్ దగ్గరికి వెళ్ళలేకపోయాను, నేను గైడెన్స్ తీసుకోలేకపోయాను అనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశము, సువర్ణ అవకాశము. మీరు ఖచ్చితంగా ఈసారి విజయం సాధిస్తారు. అయితే సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు కేవలం 20 మంది అండ్ 181 మంది ఉంటే ఇప్పుడు ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు వేలలో ఉన్నారు. మీ అందరికీ ఒక అద్భుతమైనటువంటి అవకాశము, మీ వెంట నేనున్నాను, సరైనటువంటి గైడెన్స్ అనేటువంటిది నేను మీకు అందించగలుగుతాను. ఖచ్చితంగా మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇది సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి, సెలెక్ట్ గతంలో సెలెక్ట్ కానటువంటి అభ్యర్థులకి, ఇద్దరికీ కూడా సువర్ణ అవకాశంగా దీన్ని భావించండి. సార్, చాలా మందిలో ఉన్న మేజర్ క్వశ్చన్, ఇది రద్దయిందా లేకపోతే వాయిదా పడ్డదా, ఏదైందంటారు? చాలా కరెక్ట్గా చెప్పారమ్మా, నాకు కూడా చాలా ఫోన్లు వచ్చినాయి. సార్, కొత్త వాళ్ళు అప్లై చేసుకోవచ్చా, ఇది రద్దయిందా లేకపోతే కొత్త నోటిఫికేషన్ ఇస్తారా అన్నది. ప్రస్తుతం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కొత్త నోటిఫికేషన్ గురించి మాట్లాడడం జరగలేదు ఆ యొక్క TGPSCలో ఇచ్చినటువంటి వెబ్ నోట్లో. వాళ్ళు ఏమన్నారు, గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రద్దయిందని లేదు, ఎగ్జామ్ రద్దయిందన్నారు. వర్డింగ్స్ జాగ్రత్తగా చూసుకోండి, నోటిఫికేషన్ రద్దు కాలేదు, ఎగ్జామ్ రద్దయింది. అంటే నోటిఫికేషన్ అలాగే ఉంది, ఆ నోటిఫికేషన్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా రీఎగ్జామ్ రాయడానికి, మళ్ళీ రీకండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్కి అర్హులు. అంటే ప్రస్తుతం పరీక్ష మాత్రమే రద్దయింది, నోటిఫికేషన్ రద్దు కాలేదు. అయితే నాకు వస్తున్నటువంటి ప్రశ్నలు, చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏంటి అంటే, సార్ నోటిఫికేషను కొత్త అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ రాసుకోవచ్చా? పాత నోటిఫికేషనే కంటిన్యూ అవుతుంది కాబట్టి రీఎగ్జామ్ పెడితే గనక పాత వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు మాత్రమే రాయాలి. అయితే గవర్నమెంట్ డెసిషన్ తీసుకుని ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం కోసం కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి వాటిని వీటిని కలిపి రీనోటిఫికేషన్ ఇస్తే గనక కొత్త వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇక్కడ రీఎగ్జామ్ అని మాత్రమే చెప్పడం జరిగింది, రీనోటిఫికేషన్ అనేటువంటి చెప్పడం జరగలేదు. ఒకవేళ గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇట్స్ ఏ అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ అండి, గవర్నమెంట్ డెసిషన్ కాబట్టి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి అనేటువంటి సూచనను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కనుక అందజేసినట్లయితే వాళ్ళు కొత్త నోటిఫికేషన్ ఇస్తారు, ఈ కొత్త వేకెన్సీస్ పాత వేకెన్సీస్ కలిపి. లేదు ఈ యొక్క ఎగ్జామ్కి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి కొత్త వాళ్ళు
వాళ్ళకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తాము అని చెప్పేసి ఒక అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ కనుక తీసుకున్నట్లయితే ఆ విధంగా కూడా ఛాన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం రీఎగ్జామ్ గురించి మాత్రమే అక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ రీనోటిఫికేషన్ గురించి వేచి చూడాలి అంతే. మరి ఇప్పుడు రీఎగ్జామ్ అన్నారు కాబట్టి అది మళ్ళీ ఎప్పుడు జరిగే అవకాశం ఉంటుంది అంటారు, అంటే గ్యాప్ ఎక్కువ వస్తుందా లేకపోతే ఎలా ఉంటుంది అంటే? అభ్యర్థులే మీ మనసులో దూరినట్టు ఉన్నారండి మొత్తం కూడా. అభ్యర్థులకి ఏం డౌట్లు ఉన్నాయో అవే చక్కగా అడుగుతున్నారు, ఇవే ప్రశ్నలు నేను ఫేస్ చేస్తున్నాను ఎగ్జాక్ట్గా. కారణం ఏంటి అంటే పిల్లలు చాలామంది అడిగారు, పిల్లలు చాలామంది అడిగి మీరు అడిగినట్టే, ఏంటి సార్ అసలు మళ్ళీ ఎగ్జామ్ ఉంటే కనుక ఎప్పుడు ఉంటుంది? చూడండి, ఇప్పుడు గ్రూప్ టూ ఎగ్జామ్ ఆల్రెడీ కండక్ట్ చేయాలి, అలాగే గ్రూప్ వన్ ఎగ్జామ్ కూడా గవర్నమెంట్ ముందు ఉన్నటువంటి పెద్ద సవాలు, అలాగే గ్రూప్ త్రీ ఎగ్జామ్. సో గ్రూప్ టూ, గ్రూప్ వన్, గ్రూప్ టూ, గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ ఈ మూడు కూడా కండక్ట్ చేయాలి. లేకపోతే ఎగ్జామ్ రద్దయింది అనేటువంటి విషయం నిన్ననే ప్రకటించారు కదా, సో ఇప్పుడు మళ్ళీ పేపర్ని తయారు చేయాలి. ఒకసారి మళ్ళీ అభ్యర్థుల యొక్క బయోడేటాస్, ఆ యొక్క అప్లికేషన్ ఫామ్స్ అన్ని చూసుకోవాలి, హాల్ టికెట్స్ అవి ప్రిపేర్ చేసుకోవాలి, ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటువంటి వెతుక్కోవాలి, టెక్నికల్, ఇది ఆన్లైన్ పరీక్ష కాబట్టి ఆ యొక్క కంప్యూటర్ సెంటర్స్ ఇవన్నీ కూడా ఖాళీగా ఉండాలి కాబట్టి ఇవన్నీ కూడా చూసుకుని అవన్నీ చేయాలి అంటే నా అంచనా ప్రకారం, ఇది ఇట్స్ మై ఒపీనియన్, నాకేమనిపిస్తుంది అంటే ప్రస్తుతం మనము జూలై నెలలో ఉన్నాము, మేబీ డిసెంబర్ నెల వరకు ఈ ఎగ్జామ్ కండక్ట్ అవ్వచ్చు అనేటువంటిది ఒక అంచనా. ఈ లోపల కనుక అడ్మినిస్ట్రేటివ్గా అరేంజ్మెంట్స్ కనుక అనుకూలిస్తే కనుక నవంబర్లో కూడా, అక్టోబర్లో అయ్యేటువంటి అవకాశం లేదు. కారణం ఏంటంటే అక్టోబర్లో ఆల్రెడీ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మనకి కొంత సమయం అవుతుంది. నా అంచనా ప్రకారం గ్రూప్ వన్, టూ, త్రీ ఎగ్జామ్లు అయిన తర్వాత కండక్ట్ చేస్తారేమో. కాబట్టి అభ్యర్థులు నవంబర్ డిసెంబర్ అనుకుని మీ యొక్క ప్రయత్నాలు ప్రారంభించండి. ఆ యొక్క మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ అంతా కూడా గ్యాదర్ చేసుకోండి. గతంలో ఉన్నటువంటి మన అభ్యర్థులు చాలామంది సెలెక్ట్ అయ్యారు, అలఖ్య పటేల్ కానీ లేకపోతే మన సరిత, వీళ్ళందరూ కూడా సెలెక్ట్ అయి ఉన్నారు మన బుక్స్ చదువుకుని. ఈ బుక్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసుకోండి, కోచింగ్ అనేటువంటిది ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ అనేటువంటి తీసుకోండి. వీడియో క్లాసెస్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వద్దు, లైన్ క్లాసెస్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి, ఆఫ్లైన్ క్లాసెస్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి. ఆఫ్లైన్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో, ఆ ఆఫ్లైన్ క్లాసెస్లో రాలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆన్లైన్ లైవ్ క్లాసెస్కి వెళ్ళండి. వీడియో క్లాసెస్ కనుక మీరు కొనుక్కున్నట్టయితే అందులో ఏం జరుగుతుంది అంటే మీరు సమయాన్ని కేటాయించలేరు, ఆ వీడియో చూద్దాంలే అని చెప్పేసి వదిలిపెట్టేస్తారు. లైవ్ క్లాసెస్ అయితే మళ్ళీ తర్వాత చూసుకునే అవకాశం లేకపోయినప్పటికీ మళ్ళీ తర్వాత చూసుకోలేం కాబట్టి ఖచ్చితంగా క్లాస్ వింటారు, కాన్సన్ట్రేట్ చేస్తారు. కానీ మీరు వీడియో క్లాసెస్ నా కంఫర్ట్ కోసం నేను తీసుకుంటాను అంటే మీరు ఖచ్చితంగా అందులో ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ మూడు నెలల్లో మీరు ఏం చేస్తారు అంటే మీ ప్రిపరేషన్ పూర్తి చేసుకోండి, ఆగవద్దు. ఎగ్జామ్ డేట్ ప్రకటించేంత వరకు మీరు ఆగవద్దు. ఇమీడియట్గా ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ, ఆన్లైన్ అయితే లైవ్ క్లాసులు మాత్రమే జాయిన్ అవ్వండి. ఈ విధంగా మీరు చేసినట్లయితే, ప్రిపరేషన్ ప్రారంభించినట్లయితే డిసెంబర్, నవంబర్ డిసెంబర్ అనుకుని మనం ప్రయత్నాలు ప్రారంభిస్తే ఖచ్చితంగా మీరు జాబ్ కొడతారు. మీరు జాబ్ కొట్టే విధంగా మా సాక్షి ఎడ్యుకేషన్ .com కలిసి మేము ఎప్పటికప్పుడు మీ ముందుకు వచ్చి ఖచ్చితంగా మీకు సమాచారం అనేటువంటిది అందిస్తాము, అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి కండక్ట్ చేస్తాము. ఇవన్నీ కూడా చేసి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తామండి. కాబట్టి అభ్యర్థులు మీరు నవంబర్ డిసెంబర్ అనుకుని ప్రిపేర్ అవ్వండి, ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. సార్ ఇది నాన్ లోకల్ వాళ్ళది ఏమంటారు, వాళ్ళు ఇప్పుడు రీఎగ్జామ్ ఉంటుంది అంటారు ఎట్లయినా, ఈ రీఎగ్జామ్లో నాన్ లోకల్ వాళ్ళు పాల్గొనొచ్చా? ఇప్పుడు ఎవరైతే అప్లై చేసి ఉన్నటువంటి నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉన్నారో, అంటే ఈ నోటిఫికేషన్కి 2022లో విడుదలైన నోటిఫికేషన్కి అప్లై చేసిన నాన్ లోకల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ రాసుకోవచ్చండి, వాళ్ళందరికీ కూడా రీఎగ్జామినేషన్. ఒకవేళ కొత్త నోటిఫికేషన్ వచ్చినట్లయితే దానికి కూడా మనకి 5% నాన్ లోకల్ రిజర్వేషన్ ఉంది కాబట్టి ఆంధ్ర అభ్యర్థులు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఒకటి, జాబ్ వచ్చినా రాకపోయినా ఒకటి గుర్తుపెట్టుకోండి,
ఈ ఎగ్జామ్ రాయడం వల్ల మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఆ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మళ్ళీ భవిష్యత్తులో జరిగేటువంటి మీకు జరిగేటువంటి ఆ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో మీరు రాయగలుగుతారు. కాబట్టి నాన్ లోకల్ అభ్యర్థులు కూడా మీరు జాబ్ వస్తుందా రాదా అనేటువంటి అనుమానం లేకుండా 100% ఒకవేళ నోటిఫికేషన్ వస్తే కొత్తగా అప్లై చేయండి. పాత వాళ్ళు ఆల్రెడీ అప్లై చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మళ్ళీ రాసేటువంటి అవకాశం ఉంది ఈ ఎగ్జామ్లో. సార్, ఇప్పుడు తెలంగాణ వాళ్ళకైతే క్లారిటీ వచ్చింది నోటిఫికేషన్ మీద, మరి ఏపీ వాళ్ళ సంగతి ఏంటి, అక్కడ నోటిఫికేషన్ సంగతి ఏమంటారు? దాదాపు 2 సంవత్సరాలు బట్టి మనకి వివిధ ప్రకటనలు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ శాఖలో సిడిపిఓలు అలాగే గ్రేడ్ 1 సూపర్వైజర్లు ఉద్యోగాలు ఉన్నాయి, త్వరలో నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పి అనేక సార్లు ఆ ప్రకటనలు అనేటువంటివి జరిగాయి. తర్వాత అనుకోకుండా ఈ లోపల ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు మారాయి. మారిన తర్వాత ఈ నోటిఫికేషన్ విడుదల అవ్వడానికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి సానుకూల వాతావరణం కూడా సృష్టించబడిందండి అక్కడ. కాబట్టి త్వరలోనే ఆంధ్రప్రదేశ్కి కూడా నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు కూడా ప్రిపరేషన్ ప్రారంభించండి. తెలంగాణ పరీక్షలు అయిపోయిన వెంటనే ఆంధ్ర పరీక్షలు అనేటువంటివి ఉంటాయి. అందుకే నేను ఏమంటున్నానంటే ఆంధ్ర అభ్యర్థులందరూ కూడా తెలంగాణ పరీక్ష రాయడం వలన ఇక్కడ ఉన్నటువంటి అనుభవంతో ఆంధ్ర పరీక్షను మీరు బాగా రాయగలుగుతారు, ఉద్యోగం తెచ్చుకుంటారు. కాబట్టి కంబైన్డ్ ప్రిపరేషన్ అన్నా చేయండి, సెపరేట్ ఎక్స్క్లూజివ్ ప్రిపరేషన్ అన్నా చేయండి, ప్రిపరేషన్ మాత్రం ప్రారంభించండి, మెటీరియల్ గ్యాదర్ చేసుకోండి, మంచి పుస్తకాలు చదవండి, మంచి గైడెన్స్ తీసుకోండి, అండ్ అనవసరమైనటువంటి ఏమంటారు గైడెన్సులు అనేటువంటివి తీసుకోకుండా ఎక్కడైతే మన సాక్షి ఎడ్యుకేషన్ .com ద్వారానో అలాగే స్టాండర్డ్ ప్లాట్ఫామ్స్లోను మీకు ఇస్తున్నటువంటి ఆ యొక్క గైడెన్స్ని పూర్తిగా మీరు ఉపయోగించుకోండి. అండ్ వీఆర్ హియర్ టు సర్వ్ ద స్టూడెంట్ కమ్యూనిటీ హియర్. అభ్యర్థుల్లో ఉన్న ఇంకొక పెద్ద క్వశ్చన్, ఇది కోర్టులో కేసు నడుస్తుంది అన్నారు సిడిపిఓ ఈఓ ఎగ్జామ్ గురించి, రద్దు గురించి. మరి ఇప్పుడు ఈ రద్దు అన్నారు, అది చెల్లుతుంది అంటారు, ఇంకా కోర్టులో కేసు ఉన్నప్పటికీ చెల్లుతుందండి. అయితే అది ఫైనల్ ఆన్సరు. దీన్ని అభ్యర్థులు సాటిస్ఫై కావడానికి కొంచెం వివరంగా వెళ్తాను. కారణం ఏంటి అంటే సిడిపిఓ ఈఓ నోటిఫికేషను ఒక చెప్పాలంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి ఏమాత్రం తీసిపోదు. ఫస్ట్ ఎగ్జామ్ జరిగింది, ఎగ్జామ్ జరిగిన తర్వాత గ్రూప్ 1 పేపర్ లీక్ అయింది, లీక్ అయిన తర్వాత మిగిలినటువంటి ఎగ్జామ్స్ అన్నీ రద్దు అయ్యాయి, ఈఓ సిడిపిఓ రద్దు కాలేదు. దాంతో కొంతమంది అభ్యర్థులు కోర్టుకు వెళ్ళారు. ఎవరైతే సెలెక్ట్ కాని అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కోర్టుకు వెళ్ళారు, ఈ ఎగ్జామ్ను మీరు రద్దు చేయాలి, వాటిని రద్దు చేశారు, ఇగిటి మీద కూడా మాకు అనుమానం ఉంది, మీరు రద్దు చేయండి అని చెప్పడం జరిగిందండి. అయితే కోర్టు ఎటువంటి డైరెక్షన్స్ ఇవ్వలేదు, కోర్టు విచారణలో పెట్టింది. ఈ లోపల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం చేసింది అంటే ఫైనల్ లిస్ట్ అనేటువంటి విడుదల చేసింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసేసి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల యొక్క జాబితా ప్రకటించేసింది. ఈవెన్ సిడిపిఓ విషయంలో, ఈఓ విషయంలో ఆ యొక్క రిజల్ట్ అనేటువంటిది సర్టిఫికేట్ వెరిఫికేషన్ రిజల్ట్ అనేటువంటిది ప్రకటించడం జరిగింది. 1:3 లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఏం జరిగింది అంటే ఈ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు గ్రూప్ 1 అదే మన సిడిపిఓ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మళ్ళీ కోర్టును ఆశ్రయించారు. ఒకటేమో క్యాన్సిల్ రద్దు చేయాలని, ఒకటి నడుస్తూనే ఉంది కేసు. వీళ్ళు కోర్టుకు వెళ్ళి ఆల్రెడీ మాకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఈ మెరిట్ లిస్ట్ అనేటువంటిది ఇచ్చారు, వాళ్ళని నమ్మారు కాబట్టి, లీక్ కాలేదని నమ్మారు కాబట్టి ఇది ఇచ్చారు, మా పోస్టింగ్లు మీరు ఇవ్వండి అని చెప్పి అభ్యర్థులు ధర్నా చేశారు, కోర్టుకు వెళ్ళారు. కోర్టు నమ్మింది, పూర్తిగా నమ్మి ఏం చేసింది అంటే కోర్టు పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఒక ఆర్డర్ పాస్ చేసింది, మీరు వాళ్ళకి ఇమీడియట్గా పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వండి అని. ఇంతవరకు అందరికీ తెలుసు. కానీ తర్వాత జరిగింది ఏంటి అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏమంది అంటే సిట్ విచారణ పూర్తి కాలేదు, అలాగే దీని మీద ఫారెన్సిక్ ల్యాబొరేటరీకి ఇచ్చినటువంటి నివేదిక కూడా సిట్కి అందలేదు, ఇటువంటి సందర్భంలో మేము కనుక వీళ్ళకి పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చినట్లయితే ఇబ్బందులకు గురి కావచ్చు అనేటువంటి విషయం కోర్టుకి చెప్పగా కోర్టు ఏమన్నదంటే సబ్జెక్టెడ్ టు, సరే ఇప్పుడు ఆ యొక్క నివేదికలు రానివ్వండి, దాన్ని బట్టి డెసిషన్ తీసుకుందాం అన్నది. ఇప్పుడు అదే నివేదిక ఇప్పుడు ఎవరికి వచ్చింది,
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సెంట్రల్ ఫారెన్సిక్ ల్యాబొరేటరీ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు, ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు చేసినటువంటి రిపోర్టు, ఈ రెండింటిని కూడా అక్కడ వీళ్ళకి టీజీపీఎస్సీకి సబ్మిట్ చేస్తే దాన్ని బేస్ చేసుకుని ఈరోజు ఎగ్జామ్ రద్దు చేయడం జరిగింది. కాబట్టి కోర్టులో కేసు పెండింగ్ ఉన్నప్పటికీ కూడా బేస్డ్ ఆన్ దీస్ కోర్ట్ విల్ ఆల్సో సపోర్ట్ ద డిసిషన్ బై ది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. కాబట్టి రద్దు అవ్వడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి, రద్దు అయింది కూడా. అదే సో సార్, ఇప్పుడు మరి ఫైనల్గా మీరు క్యాండిడేట్స్కి చెప్పాలనుకుంది ఏంది? ఎస్, సో ఇప్పుడు వరకు జరిగిందంతా కూడా ఒక ఎత్తండి. దీన్ని ఏమంటారంటే ఒక రన్నింగ్ రేస్లోకి మీరు ఒక 10 కిలోమీటర్స్, 20 కిలోమీటర్స్, 30 కిలోమీటర్స్ పరిగెట్టాలనుకున్నప్పుడు 1 కిలోమీటర్ వామప్ చేస్తారు. అలాగే ఇప్పుడు వరకు జరిగిందంతా కూడా ఒక వామప్ సెషన్గా తీసుకోండి. నౌ యూఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్. ఒక 6 నెలల లోపులో మీకు ఖచ్చితంగా, 5-6 నెలల లోపులో ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ అనేటువంటి జరిగిపోతుందని తెలుసు. కాబట్టి మీరు అభ్యర్థులు మీ ప్రిపరేషన్ని ప్రారంభించండి మొదట. ఇంకొక ముఖ్యమైనటువంటి ప్రశ్న ఏంటి అంటే, అభ్యర్థులు సిలబస్ మారుతుందేమో అని అపోహపడుతున్నారు. నోటిఫికేషన్ మధ్యలో సిలబస్ మారదు, కాబట్టి ఇదే సిలబస్ కంటిన్యూ అవుతుంది. సిలబస్ ఇదే చదువుకోండి, పాత పుస్తకాలనే చదువుకోండి. మహా అయితే మహిళల పరంగా ఉన్నటువంటి మహాలక్ష్మి ప్రోగ్రాము, ఆ 6 ప్రిన్సిపల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నాయో 6 ప్రోగ్రామ్స్ని చదువుకోండి. అంతకు మించి అన్నీ కూడా పాత ప్రోగ్రాంలే, అవే కేంద్ర ప్రభుత్వ పథకాలు చదువుకోండి. కళ్యాణలక్ష్మి చదువుకోవాలంటే చదువుకోవాలి. కొత్త గవర్నమెంట్ కదా అంటే పథకాలు అనేటువంటి గవర్నమెంట్కి కాదు, అభ్యర్థులకి. కాబట్టి ఆ స్కీమ్స్ కూడా చదవండి. ఏమాత్రం పాత పుస్తకాలు కంటిన్యూ చేయండి. అనవసరంగా కొత్త పుస్తకాలు అనుకుని మీరు ఉన్నటువంటి మెటీరియల్ని వదులుకుని ఏదో మీరు ఆలోచించుకుని అనవసరంగా మోసపోవద్దు. ఈ పుస్తకాలను మీరు చదవండి. కేవలం ఆ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి మహిళా పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ 6 పథకాలు ఎక్స్ట్రా చదువుకోవడం, అది ఎంత 2 పేజీలు ఉంటుంది. ఆ 2 పేజీలు మీకు వాట్సాప్లో షేర్ చేసిన, సోషల్ మీడియాలో మన సాక్షి education.com షేర్ చేసిన మీరు ఈజీగా చదువుకుంటారండి. సో పాత పుస్తకాలు దగ్గర పెట్టుకోండి. కోచింగ్ అనేటువంటిది ఇమీడియట్గా ప్రారంభించండి. ఇమీడియట్గా ఆన్లైన్ కోచింగ్ కానీ ఆఫ్లైన్ కోచింగ్ కానీ జాయిన్ అవ్వండి. అండ్ రికార్డెడ్ వీడియో జోలికి మాత్రం పోకండి అనవసరంగా. రీజన్ ఏంటి అంటే, ఈ యొక్క లైవ్ క్లాసెస్లో ఉన్నటువంటి ఎఫెక్టు, అంటే నేను తర్వాత చూసుకుంటాను కదా అంటే 200 గంటలు 300 గంటలు మీరు జన్మలో చూడరు. అండ్ ఇది కేవలం ఒక 100 గంటల్లో కవర్ చేసేటువంటి సబ్జెక్ట్ కాదు, అది మీరు జ్ఞాపకం పెట్టుకోండి. లైవ్ క్లాసెస్కి ప్రాధాన్యత ఇవ్వండి. నేను చెప్పిన విధంగా ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది స్టూడెంట్స్కి ఎన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయో దాదాపు అన్నిటికీ మీరు ఆన్సర్ ఇచ్చారు ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.